ఐదు పైసలకి కాలం చెల్లిందన్న విషయం తెలిసిందే. ఐదు పది పైసలు పట్టుకొని బజారుకు వెళితే అందరూ చూసి నవ్వే పరిస్థితులు ఉన్నాయి. ఒక్క చాక్లెట్ కావాలన్నా కనీసం రూపాయి అయినా ఉండాల్సిందే. అలాంటిది ఐదు పైసలకే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ దొరుకుతుందంటే ఆశ్చర్యం కలుగుతుంది కదా. కానీ ఇది నిజం. ఓ దాబా హోటల్ యజమాని తన బిజినెస్లో భాగంగా పబ్లిసిటీ రావాలని వేసిన ప్లాన్. మరి ఇతని ఐడియా ఎంతవరకు ఫలించిందో ఓ లుక్కేద్దాం. పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం ఫ్లైఓవర్ దాటుకుని కూర్నిపల్లి క్రాస్ వద్ద ప్రకాష్ అనే వ్యక్తి మధు ఫ్యామిలీ దాబా నిర్వహిస్తున్నాడు. అసలే కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న ఈ ఫీల్డ్లో తన వ్యాపారాన్ని పెంచుకోవడానికి వినూత్నంగా ఆలోచించాడు. ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ఎవరైతే 5 పైసల కాయిన్ తీసుకొస్తారో వారికి వేడివేడిగా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఇస్తామని ప్రకటించాడు. వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ తినాలంటే సుమారుగా 50 నుండి 80 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కానీ 5 పైసలకు వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ వస్తోందంటే జనం ఊరుకుంటారా? 5 పైసల కాయిన్ తమ దగ్గరున్నవారు మధు ఫ్యామిలీ దాబాకు క్యూ కట్టారు. హోటల్కు వెళ్లిన కస్టమర్లు 5 పైసలిచ్చి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ తీసుకుంటున్నారు. కొందరైతే ఆ ఆఫర్ వినడానికే ఎక్సైటింగ్గా ఉందంటున్నారు. ఈ ముచ్చట సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ దాబాకు కావలసినంత పబ్లిసిటీ వస్తోంది. ఒక వ్యక్తి తన ఫ్యామిలీతో హోటల్కు వెడితే 100లాది రూపాయలు ఖర్చవుతుందని, మాలాంటి చిన్న దాబాకు రావాలంటే కొందరు ఆలోచిస్తారని, అందుకే ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి 5 పైసలకే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఇస్తున్నామని యజమాని ప్రకాష్ తెలిపారు. అయితే ఈ విషయం తెలిసిన వారు 5 పైసల కోసం బీరువాలు పాత డబ్బాల్ని వెతికే పనిలో పడ్డారు. ఏది ఏమైనా అసలు 5 పైసల కాయిన్ చలామణిలో లేదు. అది ఎప్పుడో పురాతన నాణ్యాల కింద జమ అయిపోయింది. అలాంటి 5 పైసలకు వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఇవ్వడం గ్రేట్ అంటున్నారు కొందరు.